ప్రస్తుతం కాటమ రాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ ఆ సినిమా పూర్తి కాకుండానే త్రివిక్రమ్ సినిమాకి 15 రోజులు డేట్స్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు 2017లో విడుదలయ్యేలోపు మరో రెండు సినిమాలు మొదలు పెడతాడట. 2019 ఎలక్షన్స్ లో బిజీ అయ్యేలోపు మొత్తం 4 సినిమాలు కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలన్నది పవన్ ప్లాన్. 2017లో మొదలయ్యే ఓ సినిమా పూరి దర్శకత్వంలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే బందీతో చేస్తున్న దువ్వాడ జగన్నాథంతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి పవర్ స్టార్ ప్రాజెక్ట్ పట్టాలని విపరీతంగా శ్రమిస్తున్నాడు హరీష్ శంకర్. అయితే ఆ రెండు సినిమాల్లో ఒకటి దాసర్ నారాయణరావు ప్రొడ్యూస్ చేస్తారని, ఆ సినిమా కోసమే బోస్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని కూడా టాక్స్ వినిపిస్తున్నాయి. ఇది వరకు పవన్ సినిమా అంటే ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ తెలీదు. కానీ ప్రస్తుతం పవన్ చూపిస్తున్న దూకుడుతో ఫుల్ ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.